Hey guys, welcome back to our channel, Bright Ideas. Munnugamme andarki, good morning, good afternoon and good evening. Meeru ee time lo chustaro, aa time batti mimmalni wish chesesanu. So ee roju ee video lo intaku mundu nannu kontha mandi comment section lo adagadam jarigindi. Adi entante black lips kosam evanna manchi tips cheppandi ani cheppi. So ee roju ee video lo oka two lip scrubs mito share cheyabothunanu and alane ఎలాంటి కేర్ తీసుకుంటే ఆ బ్లాక్ లిప్స్ ని పోగొట్టుకోవచ్చు అన్న విషయాన్ని కూడా మీతో షేర్ చేయబోతున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అంతకంటే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ అలానే పక్కన ఉన్న గంట సింబల్ ని కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను నెక్స్ట్ టైం ఏదైనా వీడియో పెట్టేటప్పుడు ఆ అప్డేట్ మీ వరకు వస్తుంది. ఇంకా ఎలాంటి లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఈ స్క్రబ్ కోసం ఒక బౌల్ ని తీసుకొని దానిలో ఒక చిన్న స్పూన్ ఆఫ్ షుగర్ ని యాడ్ చేసుకోవాలి అండ్ అదే స్పూన్ తో మనం హనీని కూడా యాడ్ చేసుకోవాలి అండ్ ఒక 3-4 డ్రాప్స్ ఆఫ్ లెమన్ జ్యూస్. సో ఈ మూడింటిని కలిపితే మన స్క్రబ్ అయితే రెడీ అయిపోతుంది. ఈ స్క్రబ్ ఫేస్ కి కానీ లిప్స్ కి కానీ చాలా బాగా వర్క్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న స్క్రబ్ ని కొద్ది కొద్దిగా తీసుకుని లిప్స్ మీద అప్లై చేసుకుని నీట్ గా స్క్రబ్ చేసుకోవాలి. ఒక 3-5 మినిట్స్ వరకు స్క్రబ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసుకున్న తర్వాత వెట్ క్లాత్ తో మొత్తం క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. వాష్ చేసుకున్నా పర్వాలేదు. ఫస్ట్ టైంకే మనకి ఆ రిజల్ట్ అనేది కనిపిస్తుంది. లిప్స్ చాలా సాఫ్ట్గా క్లీన్గా ఉంటాయి. ఈ స్క్రబ్కి కూడా ఒక బౌల్లో ఒక చిన్న స్పూన్ ఆఫ్ షుగర్ని యాడ్ చేసుకోవాలి అండ్ తర్వాత దాంట్లోకి ఒక 3-4 డ్రాప్స్ ఆఫ్ ఆల్మండ్ ఆయిల్ని యాడ్ చేశాను. ఈ ఆల్మండ్ ఆయిల్ చాప్డ్ లిప్స్ని తొలగించడంలో అండ్ అలానే డిస్కలరేషన్ని పోగొట్టడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇట్లా ఆల్మండ్ ఆయిల్ని యాడ్ చేసుకుని దీనిలోకి ఒక 2-3 డ్రాప్స్ ఆఫ్ బీట్రూట్ జ్యూస్ని యాడ్ చేశాను. ఇది నేను హెయిర్ కోసం ప్రిపేర్ చేసుకున్న బీట్రూట్ జ్యూస్. దానిలో మిగిలినది నేను స్టోర్ చేసుకున్నాను, దాన్నే ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను. ఈ బీట్రూట్ జ్యూస్ కూడా లిప్స్ మీద ఉండే పిగ్మెంటేషన్ని తొలగించి లిప్స్ని స్మూత్గా సపుల్గా ఉంచుతుంది. సో ఈ బీట్రూట్ జ్యూస్ వల్ల లిప్స్కి చాలా బెనిఫిట్ అవుతుంది. దీన్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటే మన స్క్రబ్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న స్క్రబ్ ఏదైతే ఉందో దాన్ని లిప్స్ మీద అప్లై చేసుకుని ఒక 3-5 మినిట్స్ వరకు స్క్రబ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత ఒక వెట్ క్లాత్ తో మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. ఈ స్క్రబ్స్ ఫస్ట్ టైంకే మనం రిజల్ట్ అనేది చూడొచ్చు. లిప్స్ చాలా స్మూత్గా క్లియర్గా అవుతాయి. అండ్ అలానే చాప్డ్ లిప్స్ ఉన్నప్పుడు ఇట్లా లిప్ బామ్ కానీ లేకపోతే పెట్రోలియం జెల్లీ కానీ లేకపోతే ఆల్మండ్ ఆయిల్ని కానీ అప్లై చేసి ఒక వెట్ క్లాత్ని తీసుకొని దాంతో మొత్తం ఇట్లా మసాజ్ చేసినట్టు లిప్స్ మొత్తం తుడుచుకుంటే ఆ చాప్డ్ లిప్స్ అన్నవి పోగొట్టుకోవచ్చు అనమాట. సో ఇది ఒక క్విక్ టిప్ అనుకోవచ్చు. సో ఇట్లా వెట్ క్లాత్ తీసుకొని ఏదో ఒక దాన్ని ఆల్మండ్ ఆయిల్ కానీ పెట్రోలియం జెల్లీ కానీ లిప్ బామ్ కానీ అప్లై చేసుకుని క్లియర్ చేసుకుంటే సరిపోతుంది. రోజు పడుకునే ముందు ఫేస్ వాష్ ఎలా అయితే చేసుకుంటామో అలానే లిప్స్ని కూడా క్లీన్ చేసుకొని ఇట్లా లిప్ బామ్ కానీ లేకపోతే పెట్రోలియం జెల్లీని కానీ అప్లై చేసుకోవాలి. సో ఇట్లా రోజు లిప్ బామ్ని అప్లై చేసుకుంటూ వీక్లీ వన్స్ ఆర్ ట్వైజ్ లిప్ స్క్రబ్స్ని యూజ్ చేస్తే మంచి హెల్దీ అండ్ క్లియర్ లిప్స్ని మనం సొంతం చేసుకోవచ్చు. So that's all for today's video guys. Hope you like the video. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ అలానే పక్కన ఉండగానే సింబల్ కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను నెక్స్ట్ టైం ఏదైనా వీడియో పెట్టేటప్పుడు ఆ అప్డేట్ మీ వరకు వస్తుంది. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరూ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.